Hi friends, welcome to PDTV, your favorite job updates channel. Manam different type of technical tips chustunnam daily. Alage ee roju manam chustunna technical tip enti ante mana mobile lo by mistake edanna oka image gaani oka video gaani ledante oka important file like PDF, Word, Excel, anything ఏదైనా కనుక డిలీట్ చేసినట్లయితే మళ్ళీ దాన్ని తిరిగి ఎలా తీసుకోవచ్చు, తిరిగి ఎలా పొందొచ్చు అనేది మనం చూద్దాము. జనరల్గా మన డెస్క్టాప్ ఇలాంటి వాటిల్లో అయితే ఏంటంటే మనకి రీసైకిల్ బిన్ ఉంటుంది. ఏదైనా సరే మనం ఒకసారి డిలీట్ చేస్తే అది రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది, అక్కడ నుంచి మనం రీస్టోర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అక్కడ కూడా డిలీట్ చేస్తే కష్టం, మనం బయటికి తీసుకుంటాం అనేది. దానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్స్ని యూస్ చేసి మళ్ళీ తెచ్చుకోవచ్చు. రీసైకిల్ బిన్ నుంచి డిలీట్ చేసినవి కూడా తెచ్చుకోవచ్చు, బట్ ఇట్స్ నాట్ 100% గ్యారంటీ. సో అలానే మనకి ఇక్కడ ఏంటంటే జనరల్గా ఆండ్రాయిడ్ మొబైల్స్లో కానీ ఐఓఎస్ మొబైల్స్లో కానీ మనకి రీసైకిల్ బిన్ అనేది ఉండదు. సో ఏంటంటే ఒకసారి మనం డిలీట్ చేసామంటే ఇట్స్ గాన్, ఆల్రెడీ అది పోయినట్టే, ఇక మళ్ళీ మనకు అది రాదు. సో ఇప్పుడు దానికోసం ఏంటంటే మనం ఒక రీసైకిల్ బిన్ని అరేంజ్ చేసుకోవాలి మన సిస్టంలో, లైక్ మన మొబైల్లో. సో అదేంటి, అది ఎట్లా చేసుకోవచ్చు, అలా డిలీట్ చేసిన వాటిని మళ్ళీ తిరిగి ఎలా పొందొచ్చు, అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. దానికి ఒక చిన్న యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. మన మొబైల్లో కూడా ఒక రీసైకిల్ బిన్ వస్తుంది, మనం ఏమైనా డిలీట్ చేస్తే అది రీసైకిల్ బిన్లోకి వెళ్తుంది. మనకు కావాలంటే అక్కడి నుంచి తిరిగి పొందొచ్చు, వద్దనుకుంటే అక్కడి నుంచి కూడా డిలీట్ చేయవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మన మొబైల్లో రీసైకిల్ బిన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. జస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేయండి, ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లో ఏం చేస్తారంటే డంప్స్టర్ అని టైప్ చేయండి. దీంతో గేమ్ కూడా ఉంది, సో మీరు గేమ్ కాదు డంప్స్టర్ అనేది ఒక రీసైకిల్ బిన్ చూడండి. రీసైకిల్ బిన్ సింబల్ ఉంటుంది, అలాంటి ఐకాన్ ఉన్నదాన్ని మాత్రమే ఇన్స్టాల్ చేయండి. సో నేను ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేయండి. ఐ అగ్రీ, స్టార్ట్ ఏ ఫ్రీ ట్రయల్, కంటిన్యూ. సో ఇది మనం ఎనీ టైం అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు మనకు కావాలి అంటే. జనరల్గా మనం ఫ్రీ మెథడ్లోకి వెళ్తున్నాము, సారల్స్ స్టార్ట్ బేసిక్ మెథడ్. సో మీరు ఎనీ ఐటమ్ని ఇక్కడ మీరు డిలీట్ చేయొచ్చు, ఈ డంప్స్టర్లోకి వస్తుంది. మనకి ఏంటంటే పెయిడ్ ఉంది, దీంట్లో ప్రీమియం ఉంది, ఫ్రీ ఉంది. నేను ప్రజెంట్ ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకున్నాను స్టార్ట్ బేసిక్ అని. సో ఇది ప్రీమియం ఫీచర్స్ అనేవి నాకు రావు దీంట్లో. చూడండి, స్టార్ట్ ఏ ఫ్రీ ట్రయల్ అని అడుగుతుంది, జస్ట్ స్కిప్ కొట్టేసేయండి. స్టోరేజ్ పర్మిషన్స్ అడుగుతుంది, కంటిన్యూ చేసి అలో చేయండి. మనకు డీప్ స్కాన్ రికవరీ ప్రజెంట్ అవసరం లేదు, సో నేను వదిలేశాను. మనం ఫ్రీ వర్షన్లో ఉన్నాం కాబట్టి యాడ్స్ వస్తూ ఉంటాయి, సో మీరు అవన్నీ పట్టించుకోవద్దు. సో ఇప్పుడు మనము ఒక ఐటమ్ని డిలీట్ చేద్దాము. గ్యాలరీ మై ఫైల్స్లోకి వెళ్తున్నాను. సో మనం ఇక్కడ డాక్యుమెంట్స్లోకి వెళ్దాము, డౌన్లోడెడ్ డాక్యుమెంట్స్. సో ఎనీ పీడిఎఫ్, లైక్ నేను ఒక పీడిఎఫ్ ఫైల్ తీసుకున్నాను, డిలీట్ కొట్టేశాను.
సో డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనం డంప్స్టర్లోకి వద్దాము. నేను ఏదైతే డిలీట్ చేశానో చూడండి, ఇక్కడ డంప్స్టర్లో ఉంది. జస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ ఐకాన్ ప్రెస్ చేయండి, రీస్టోర్ వన్ ఐటెం. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి కనుక మన ఫైల్స్లో చూసినట్టయితే మై ఫైల్స్ డాక్యుమెంట్స్ డౌన్లోడెడ్, సో మనం డిలీట్ చేసింది ఇక్కడికి వచ్చేసింది. సో కావాలంటే మళ్ళీ ఒకసారి డిలీట్ చేసి చూద్దాం. డిలీట్ సీ దిస్ 5 ఐటమ్స్ ఉన్నాయి డౌన్లోడ్లో. డంప్స్టర్కి వచ్చాము. సీ దిస్ ఇక్కడ మనకు కావాల్సిన ఐటమ్ ఇక్కడే ఉంది. లాంగ్ ప్రెస్ చేయండి, టాప్ రైట్ కార్నర్లో ఉన్న యారో ఐకాన్ ప్రెస్ చేయండి. ఇట్స్ ఏ రీస్టోర్ ఐకాన్. సో ఇప్పుడు మళ్ళీ మనం డౌన్లోడ్స్లో చూసినట్లయితే 6 ఫైల్స్ ఉన్నాయి. సో ఇట్లా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఎనీథింగ్ మీరు ఏం డిలీట్ చేసినా కూడా అవన్నీ కూడా ఈ రీసైకిల్ బిన్లోకి కానీ వచ్చేస్తాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రీసైకిల్ బిన్ నుంచి రీస్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.